భారీ ఎన్కౌంటర్ లో మన సిఆర్పిఎఫ్ డిఆర్జీ లోకల్ ఫోర్స్ ఛత్తీస్గఢ్ ఫోర్స్ దాదాపు 22 మంది అమరవీరులు కావడం జరిగింది. వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరపు నుంచి, తెలంగాణ పోలీస్ తరపు నుంచి, సైబరాబాద్ పోలీస్ తరపు నుంచి, సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ తరపు నుంచి జోహార్లు అర్పిస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు గుంటూరు జిల్లాకు చెందిన మురళి కృష్ణ మన సిఆర్పిఎఫ్ జవాను, ఈ ఒక సంఘటనలు కూడా అమరవీరులు కావడం జరిగింది. ఆయనకు ఆయన ఫ్యామిలీ కూడా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, తెలంగాణ పోలీస్ తరపు నుంచి, సైబరాబాద్ పోలీస్ తరపు నుంచి, సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ తరపు నుంచి జోహార్లు అర్పిస్తూ చాలా విరోచితంగా మన జవాన్లు, సిఆర్పిఎఫ్ ఆఫీషియల్స్, ఛత్తీస్గఢ్ ఆఫీషియల్స్ పోరాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను జోహార్లు అర్పిస్తూ వాళ్ళందరిని కూడా స్ఫూర్తిగా తీసుకుని మన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఒక ఎక్స్ట్రీమిజం సమస్య పైన ఇంకా రెట్టింపు ఉత్సాహంతోని పోరాడి వాళ్ళ ఆశయాన్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళ గుర్తు చేసుకుంటూ మనము మన పోరాటాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆయన ఒకటే మనము తీసుకురాలేం కానీ ఆయనకు కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి, సిఆర్పిఎఫ్ ఆఫీషియల్ తరఫు నుంచి అన్ని రకాల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఆదుకోవడం జరుగుతుంది.